ప్రియులారా, దైవ గ్రంథము నుండి మలాకీ గ్రంథము 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకున్నాం. ఈ మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2 భాగములుగా మనము లిఖించవచ్చు. మొదటి 3 వచనాలు 2 తరగతుల వారు కనబడుతున్నారు, వారి స్థితిగతులు. 4 నుండి 6 వచనాలు 2 సేవకులు కనబడుతున్నారు. మొదటి 3 వచనాలలో 2 తరగతుల వారు, వారి స్థితిగతులు కనబడుతున్నాయి. 4వ వచనం నుండి 6వ వచనాల వరకు 2 సేవకుల వివరాలు కనబడుతున్నాయి. మరి మనం గమనించగా ఈ 4వ అధ్యాయం 1వ వచనములో నియమింపబడిన దినమనే సందర్భాన్ని చూస్తున్నాం. ఈ నియమింపబడిన దినమును గురించిన వివరాలు పాత నిబంధన గ్రంథములో, క్రొత్త నిబంధన గ్రంథములో 5 పర్యాయాలు కనబడుతున్నాయి. 5 స్థలాలలో రానున్న దినమును గురించి లేఖనాలు రాయబడ్డాయి. మరి మనం గమనిస్తే 1వ వచనములోనే మనం గమనించినప్పుడు నియమింపబడిన దినము, ఆ నియమింపబడిన దినము ఎలాంటిదని మనం గమనిస్తే అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు, ఏలయనగా నియమింపబడిన దినం వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ పోయి హాలువలే ఉందరు. దుర్మార్గులందరూ అది కాల్చబడే దినమని మనం చూస్తున్నాం. ఈ 4వ అధ్యాయంలో 2 తరగతుల వారు కనబడుతున్నారు, దుర్మార్గులు, నీతిమంతులు కనబడుతున్నారు. ఈ 2 గుంపులను గురించి మనం ఆలోచిస్తే ఒకరేమో గర్విష్ఠులు లయము కాబోతున్నారు, దేవుని ఉగ్రతకు వారు అప్పగించబడుతున్నారు. మరొక గుంపేమో పరిశుద్ధులు, వారు శిక్ష లేకుండా నీతి శూన్యత అనుభవాన్ని వారు పొందబోతూ ఉన్నట్టుగా దేవుని వాక్యములో చూస్తున్నాం. ఒకసారి 3వ అధ్యాయం 18వ వచనాన్ని చూడండి, మలాకీ గ్రంథం 3:18. ఒకరోజు ఈ వివరాలు తేటగా రుజువు కాబోతున్నాయి. ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరు దేవుని కోసమే ప్రత్యేకంగా జీవిస్తున్నారో, దుర్మార్గులెవరో, అనీతిమంతులెవరో, నీతిమంతులు ఎవరో తేటగా దేవుడు రుజువు చేసే దినము ఆసన్నమైంది. వాస్తవంగా వారి వివరాలు తేటగా ఆ దినమున రుజువు కాబోతున్నాయి, బయలుపరచబడబోతున్నాయి. దేవుని కోసం ఎవరైతే నిలిచి ఆయన మహిమ కోసమై జీవిస్తున్నారో, ఆయన కొరకై ప్రయాసపడుతున్నారో రుజువు కాబోతుంది. అవిధేయులుగా ఉన్నవారు, దుర్మార్గులుగా ఉన్నవారు, సత్యాన్ని తృణీకరిస్తున్న వారు కూడా ఆ దినమున ప్రత్యక్షంగా రుజువు కాబోతుంది. అది రుజువు చేసే దినం, అది తేటగా దేవుని యొక్క సంఘిలోనే బయలుపరచబడబోతున్నట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అందుకొరకే దేవాది దేవుడు ఇక భవిష్యత్తులో ఆయన త్వరగా ఈ భూమిని సంధించబోతూ ఉన్నట్టుగా చూస్తున్నాం. ఆయన ఎందుకు లోకానికి రాబోతున్నాడో, ఆ దినం ఎందుకు నియమింపబడి ఉన్నదో దేవుడు ముందుగానే తన యొక్క ప్రవక్త ద్వారా ఈ లేఖనాలు రాపించాడు. అందుకే ఒకసారి దేవుని వాక్యంలో చూడండి, 3వ అధ్యాయం 2వ వచనం, మలాకీ గ్రంథం 3:2. నిజముగా అది జాలి లేని దినం, అది కనికరము లేని దినం. ఎవరైతే తిరుగుబాటు చేశారో, ఎవరైతే ఆయనను వ్యతిరేకించారో, ఆయన అక్కరలేదన్నారో, ఆ వేళ వారు కనికరింపబడాలని ఆశించిన ఆ దినమున వారు తాళలేరు. ఆయన ఉగ్రత ఎదుట, ఆయన కోపము ఎదుట ఎవరు కూడా నిలవలేరు. ఒక రీతిగా ఆలోచిస్తే దేవుని యొక్క కృపను బట్టి మనము ధన్యులం. ఆ దినము మనం తప్పించుకున్నాం. ఆ ఉగ్రత దినము నుండి దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకించాడు, తన వధువైన సంఘములో చేర్చాడు. ఆ కడుబూరం మ్రోగగానే ఆ ప్రభువైన క్రీస్తును మనము కలుసుకోబోతున్నాం. అయితే ఈ దినము ఎవరి కోసమే నియమింపబడి ఉన్నది గమనిస్తే దుర్మార్గులందరూ కూడా, అవిధేయులందరూ కూడా,
దేవుని ఉగ్రతకు అప్పగించబడుతున్నారని దేవుని వాక్యములో చూస్తున్నాం. అది కటాక్షము లేని దినమని గమనించాలి. ఈనాడు లోకానికి అర్థం కాలేదు. యేసుక్రీస్తు ప్రభు యందుకు వారు రావడానికి ఇష్టపడము లేదు. యేసుక్రీస్తు ప్రభు అనగానే వారి మనస్సులో ఒక దేశానికి చెందినవాడుగా భావము కలిగి ఉన్నారు. ఆయన రక్షకుడని వారు గుర్తించడము లేదు. ఆయన విమోచకుడని ఈ లోకము ఆయనను గ్రహించలేకపోతుంది. వాస్తవంగా లోకములో ఉన్న ప్రజలందరూ కూడా దుర్మార్గత నుండి విడిపించబడాలని, నిత్యుడైన దేవుని ఎదుగు రావాలని ఒక ప్రణాళిక చేత తన కుమారుడి మొదటి రాక ద్వారా భూలోకానికి పంపాడు. అయితే ఆయన రాకను అనేకులు తృణీకరించారు. ఆ ప్రభు ఎందుకు అనేకులు రాలేకపోయారు. అట్టి దుర్మార్గులకు దేవుడు ఒక దినమును నియమించాడు. ఆ నియమింపబడిన దినమున ఎవరు కూడా తప్పించుకోలేరు. ఈ నియమింపబడిన దినమేంటని గమనిస్తే వారి మీద దేవుని కోపము లేక దేవునికి ఆ ఉగ్రత కుమ్మరించబడుతూ ఉన్నట్టుగా దైవగ్రంథములో చూస్తున్నాం. ఓసారి దేవుని వాక్యములోనే గమనించండి, ఆ 17వ వచనం చూడండి, 3వ అధ్యాయం 17వ వచనం. ఆ దినము ఎలా ఉంటుందో లేఖనాలలో చూడగలుగుతున్నాం. ఇశ్రాయేలులు ఆయన ప్రజలుగా వారు ప్రత్యేకంగా ఉండబోతున్నారు. ఆ దినమున దేవుని ప్రజలు వారు ప్రత్యేకించబడుతున్నారు. దేవుని ప్రజలు ఆ దినమున వేరు చేయబడబోతున్నారు. ఇప్పటికే ఆరంభంలోనే యూదులు దేవుని వాక్యాన్ని అంగీకరించారు. వారు సంఘములో చేర్చబడ్డారు. అయితే భవిష్యత్తులో దేవుని యొక్క వాగ్దాన ప్రకారం నియమింపబడినటువంటి దేవుని ప్రజలు తన వారు ఎవరో అది గుర్తించే దినం. తన వారు ఎవరో ఆయన ఎందుకు వారు రాగలుగుతున్నారని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు లోకానికి వచ్చాడు. అని లోకానికి వచ్చి సర్వ మానవాళి ప్రాయశ్చిత్తము కోసమై కలువరిలో లేఖనాల ప్రకారం తన ప్రాణం పెట్టాడు. ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళాడు. అయితే రెండవసారి భూమికి ఈ నియమింపబడిన దినమున ఆయన రానున్నాడు. ప్రభు అయిన క్రీస్తు వారు లోకానికి వస్తానని చెప్పాడు. ప్రవక్తలు చెప్పారు. లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఆ రీతిగా కన్య మరియు గర్భములో భూమిలో ఉద్భవించాడు. ఆయన మొదటి రాకలో ఆ కార్యాన్ని పూర్తి చేశాడు. అదే రెండవసారి ఆ నియమింపబడిన ప్రకారము ప్రభు భూమికి రాబోతున్నాడు. ఆయన ఈ భూమికి వచ్చి అవినీతిని వారి మీద తన ఉగ్రతను వారికి శిక్షకు గురి అగునట్లుగా తన యొక్క ప్రతిదండన వారి మీద వేయబోతున్నాడు. అందుకే అది జాలి లేని దినం, అది కనికరము లేని దినమని మనము లేఖనాల్లో చూస్తున్నాం. ఈ సంగతులు ముందుగానే యిర్మీయా గారు ప్రవచిస్తూ వచ్చారు. యిర్మీయా గ్రంథం చూడండి, 30వ అధ్యాయం 7వ వచనం. యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. ఆ దినము ఎలాంటిదనగా అది భయంకరమైన దినము. భయంకరమైన దినం అనగానే మనకు అర్థమవుతుంది అది ప్రేమ లేని దినం, అది దయలేని దినం. అయ్యో అది భయంకరమైన దినమని ప్రవక్త ఇశ్రాయేలుతో మాట్లాడుతూ రాస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరిప్పుడే దేవుని ఎందుకు రండి. ఒక దినము రాబోతుంది. నియమింపబడిన దినం అది భయంకరమైన దినం. ఆ దినము ఎలాంటిదనగా దేవుడు తన ప్రచండమైన కోపమును మీ మీద కుమ్మరించబోతున్నాడు. నాడు లోకానికి కూడా అందుకే సువార్త ప్రకటిస్తున్నాం. ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు రానున్నాడు. ఆయన లోకానికి వస్తే ఆయన ఎందుకు రాని ప్రజల మీద తన తీక్షణమైన కోపాన్ని, తన ఉగ్రతను ఆయన కుమ్మరించబోతున్నాడు. ఆ సంగతులు ముందుగానే ఆ దినమును గుర్చి, ఆ రాకడను గుర్చి, ఆ సమయాన్ని గుర్చి యిర్మీయా గారు రాస్తున్నారు. అయ్యో అది భయంకరమైన దినము అనగా అది ప్రేమ లేని దినము, అది కటాక్షము లేని దినము, అది సహించే దినము కాదు. ఎవరు దుర్మార్గులుగా బ్రతికారు, దుర్మార్గత నుండి విడిపించబడకుండా దేవుని తృణీకరించారు, అట్టి వారు ఆ దినమున తాళలేరు. అందుకే చదవండి, యాకోబు సంతతనగా ఇశ్రాయేలులు ఆ వేళ శ్రమ గుండా వారు వెళ్ళబోతున్నారు. యాకోబు సంతతి వారు ఇశ్రాయేలులే. ఆ దినమున ఇశ్రాయేలులు శ్రమల కాలములో వారు ప్రయాణము చేయబోతున్నారు. మన దేవుని వాక్యంలో చాలాసార్లు ధ్యానిస్తూ వచ్చాం. 3.5 సంవత్సరాలు శ్రమల కాలం, 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం. అయితే వధువైన సంఘం అయితే ఆ మధ్యాకాశములో పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుతో ఆనందంగా ఉంటుంది.
నీవు నేను ప్రభుతో ఏడేళ్లు పెళ్లి విందులో ఆనందిస్తా. భూమి మీద విడవబడి ఉన్నటువంటి ఆనాటి ప్రజలు ఇశ్రాయేలులు వారు భయంకరమైనటువంటి శ్రమను పొందబోతున్నారు. ఆ దినము త్వరగా రానై ఉన్నది. అది చాలా కష్టమైన దినము ప్రియుల. ఇశ్రాయేలులకు అది శ్రమ అని అర్థమవుతుంది. ఇశ్రాయేలు ఇప్పటికే కొందరు ప్రభు ఎందుకు వచ్చారు, ప్రభుకు హృదయాన్నిచ్చారు, సంఘములో చేర్చబడ్డారు, చెదిరిపోయిన వారు ఆ వేళ తిరిగి వస్తున్నారు. అయితే ఆ వేళ ఆ దినమున ఇశ్రాయేలు శ్రమల కాలములో మహాశ్రమల కాలములో ఉండబోతున్నారు. ఎంత భయంకరమైన దినం అంటే విరోధి చేత వారి హింసను పొందబోతున్నారు. ఇది ఇశ్రాయేలుకు సంభవిస్తున్న విధానాన్ని చూస్తున్నాం. దుర్మార్గులైతే దేవుని కృతగా అప్పగించబడుతున్నారు. దేవుని కోసమే నియమింపబడి ప్రత్యేకింపబడిన ఇశ్రాయేలు ప్రజలు మాత్రం ఆ దినమున శ్రమలకు అప్పగించబడుతున్నారు. వారు శ్రమలలో ఉండబోతున్నారు. నిజముగా వేళ దేవుని ప్రజలు ఎవరు, ఆయన కొరకు ప్రత్యేకంగా నిలిచేవారెవరు, ఆ దినమే రుజువు కాబోతుంది. 666 ఆ ముద్ర ప్రకటన గ్రంథంలో చూచినట్టుగా ఎవరి నొస్తటైతే ఆ ముద్ర వేసుకోరు. వారు చాలా శ్రమలు అనుభవించాలి. ఈ ముద్ర ఎవరు కలిగి ఉంటారో ఆ వేళ భూమండలములో ఇలాంటి శ్రమలు వారికి ఉండవు. కాని అయితే మెస్సీయాతో వారికి అనుబంధాన్ని కోల్పోతారు. ఆ వేళ ఎవరైతే ఈ 666 వారు లోబడకుండా, క్రీస్తు విరోధికి లోబడకుండా ఉంటారో వారు చాలా శ్రమ పట్టబడతారు. ఇప్పుడు సంఘానికి దేవుని ప్రజలకు వస్తున్న శ్రమలు ఇవంతా తేలికైనవే కాని, ఇవి సులువైనవే కాని, ఇశ్రాయేలు పొందబోతున్న శ్రమలు చాలా కష్టమైనవి. ప్రియులారా, 3.5 సంవత్సరాలు శ్రమల కాలం. దానియేలు రాసిన ప్రవచనం ఆ వేళ నెరవేరబోతుంది. ఆ దినమున మనము 7వ అధ్యాయం 9వ అధ్యాయం 12వ అధ్యాయం చదివితే దానియేలు రాసిన లేఖనాలు, ప్రవక్త ద్వారా నియమింపబడిన లేఖనాలు ఆ దినమున రుజువు కాబోతున్నాయి. అలాగైతే ఇశ్రాయేలు ప్రజలు పొందబోయే దినము చాలా కష్టమైన దినమని మనము దేవుని వాక్యములో చూస్తున్నాం. ఆ మాటలు చదవండి. ఎంత భయంకరమైన దినము, అటు దినం మరొకటి కాదు. గమనించారా, ఆ వేళ దేవుని కొరకే నిలిచిన వారు ఇశ్రాయేలులు ఆ వేళ ఆ శ్రమల కాలంలో, ఆ మహాశ్రమల కాలంలో మెస్సీయాను గుర్తించబోతున్నారు. నిజముగా మెస్సీయాను వారు మా రక్షకుడిని గుర్తించబోతున్నారు. వారు అనుకున్నారు ఇంకా మెస్సీయా రాలేదనుకున్నారు. ఎవరైతే క్రీస్తు విరోధికి లోబడలేదో, ఈ 666 యొక్క ఆ ముద్ర ఎవరైతే వారి నొస్తుల్లో వారు వేసుకోలేదో, ఆ వేళ క్రీస్తు కోసమై మెస్సీయా కోసమై నిలబడిన వారు, వారు అంతిమ వరకు సహిస్తున్నారు కాబట్టి రక్షింపబడతారు. మత్తయి సువార్తలో ఉన్న లేఖనాలు ఆ వేళ నెరవేరబోతున్నాయి. అంతిమ వరకు సహించిన వాడు రక్షింపబడునని దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. అది సంఘానికి సంబంధించిన మాటలు కాదు. భవిష్యత్తులో ఇస్రాయేల్ కోసమే దేవుడు ఆ సంగతులు రాపించాడు. ఆ వేళ అంతమరకు ఎవరైతే సహిస్తారో వారు రక్షింపబడతారని మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. అంతము వరకు సహించిన వాడు ఎవడో, ఇది ఇస్రాయేలును గురించిన సంగతి. ఆ దినమున ఇస్రాయేలులు రోమాపత్రిక 11వ అధ్యాయం 25వ వచనం ప్రకారము దేవుని వాగ్దానం వారి జీవితాల్లో పొందబోతున్నారు. మెస్సీయాను కలుసుకోబోతున్నారు. మెస్సీయా మా క్రీస్తు అని, మా రక్షకుడు అని వారు ఆయన అంగీకరిస్తారు. శ్రమలలో వారు తాళుకున్నారు. నిజముగా యాకోబు సంతతి ఎంతో శ్రమలు అనుభవిస్తుంది. కానీ వారు మెస్సీయానే మా దేవుడు అని హేయమైనటువంటి నాశనకరమైన ఆ వస్తువుకు వారు సాగిలపడిన వారు కాదు. వారి ప్రాణములకు సిద్ధపడ్డారు కానీ, శ్రమలకు సిద్ధపడ్డారు కానీ, ఆకలైనా వస్త్రహీనతైనా దప్పికైనా తాళుకున్నారు కానీ వారు ఆ హేయమైన వస్తువు ఎదుట వారు సాగిలపడిన వారు కాదు. ఇశ్రాయేలు నిజముగా దేవుని మహిమ కోసమై వారు నిలిచారు కాబట్టి ఆనాటి విడవబడిన ఇశ్రాయేలు ప్రజలు
ఆ చివరి కాలములో వారు సహించి రక్షింపబడబోతున్నారు. ఇది సంఘానికి సంబంధించిన మాట కాదు. అలాగే మనం అనుకోకూడదు. అప్పటికి సంఘం భూమిలో ఉండదు. కడబూరం రోగగానే మధ్యాకాశమునకు దేవుని సంఘం, జీవుల దేవుని సంఘం విశ్వసించిన మనం ప్రభును కలుసుకుంటున్నాం. అక్కడ ఆనందిస్తూ ఉండగా పెళ్లి విందులు ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ శ్రమలు అనుభవిస్తున్నారు. ఆ శ్రమల కాలంలో వారు సహించి ఓర్చుకుని నిశాకరుకు నిలిచిన వారు రక్షింపబడుతున్నారు. అందుకే ప్రవక్త మాటలు ముందుగానే రాశాడు, ఆ దినమున ఇశ్రాయేలు రక్షణ పొందుతారు. ఆ లేఖనాలు భవిష్యత్తులు నెరవేరబోతున్నాయని మలాఖి గారు ఆ సంగతులు రాస్తున్నారు. నియమింపబడిన దినమున, ఏర్పాటు చేయబడిన దినమున ఇశ్రాయేలు విమోచింపబడి రక్షణ పొందబోతున్నారు. అందుకే మనం దేవుని వాక్యములో ఒకసారి 15 వచనాన్ని చూడండి, మత్తయి సువార్త 24:15. ఇశ్రాయేలు సాగిలపడలేదు, వారు మొరుక్కిన వారు కాదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఆహార కొరత ఉన్నా, వస్త్రహీనత ఉన్నా, ఏలాంటి పరిస్థితులు వారు ఎదుర్కొన్నా, మెస్సియానే మా ప్రభు. ఇప్పుడు ఇశ్రాయేల్ అనుకుంటున్నారు మెస్సియా రాలేదని కొద్దిమంది. నేటికి ఇశ్రాయేలు మెస్సియా రాలేదని ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే 2000 ఏళ్ల క్రిందట మెస్సియాన క్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. సర్వమానవాళి కోసమై కలవరిలో ప్రాణం పెట్టాడు. దానిలో రాసిన ప్రవచనం యెషయా గారు, జకర్యా గారు, మీకా గారు, మలాఖీ గారు, ఇలా ప్రవక్తలు రాసిన లేఖనాలు నెరవేర్చి ప్రభువైన క్రీస్తు పరలోకానికి వెళ్ళాడు. 2వసారి వధువైన సంఘము కొరకు రాబోతున్నాడు. అది సంఘము ఎత్తబడి ప్రభును కలుసుకుంటుంది. కానీ ఇశ్రాయేలు ప్రజలు, యాకోబు సంతతి ఒకరోజు ఈ శ్రమల గుండా వారు ప్రయాణం చేయబోతున్నారు. ఆ దినం, ఆ దినమందు శ్రమలు ఓర్చుకొని వారు తిరిగి విమోచింపబడి రక్షింపబడతారు. రోమీలకు రాసిన పత్రిక 11:25 చూడండి, సహోదరులారా, కాబట్టి ఇశ్రాయేలు కూడా భవిష్యత్తులో పరిహరించబడబోతున్నారు, ప్రాయశ్చిత్తం పొందబోతున్నారు. ఇశ్రాయేలు కూడా విమోచింపబడి రక్షణ అందుకోబోతున్నారు. అన్యజనులు మనము వారికంటే ముందుగానే రక్షింపబడ్డాం. ఈ సర్వ ప్రపంచముల అన్యజనులు సువార్త వినబడి ఉన్నది, వారు అంగీకరించారు, వారి సంఘములో చేర్చబడ్డారు. యాకోబు సంతతికి చేసిన వాగ్దానం ఆ దినమున నెరవేరబోతున్నది అని మనం దేవుని వాక్యములో స్పష్టంగా చూస్తున్నాం. అందుకే అది ఇశ్రాయేలు కోసమై నియమింపబడిన దినము, దుర్మార్గుల కోసమై నియమింపబడిన దినమని అర్థమవుతుంది. ఏవేలు గ్రంథము చూడండి, ఏవేలు గ్రంథము 2:11. ఆ దినము యెహోవా దినము, దేవాది దేవుడు ప్రత్యేకంగా దినము నియమించాడు, దుర్మార్గులకు ఆ ఉగ్రతను ప్రకటించబోతున్నాడు. ఆ భాగంలో 21 వచనం చూడండి, ఏవేలు గ్రంథంలో 2:21. ఆ ఇశ్రాయేలు ఇక భవిష్యత్తులో అంజూరపు చెట్టు, ఇశ్రాయేలులే ఇక భవిష్యత్తులో వారు కూడా చిగురిస్తారు. ఇశ్రాయేలును మరలా మెస్సియాను వారు కలుసుకుంటారు. వారు మరలా ప్రభు యొద్దకు వస్తారు. శ్రమలలో ఉన్న ఇశ్రాయేలు వారు మెస్సియాను తమ సొంత రక్షకునిగా, తమ ప్రభుగా వారు గుర్తించి ఆయన దగ్గర రానున్నారని దేవుని వాక్యములో మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. ఆ మాటలే ఆమోసు గ్రంథం చూడండి, ఆ దినము అనే మాటలు 8:10. ఆమోసు గ్రంథం 8:10. నిజముగా ఆ దినము ఎంత కఠినమైనదో మనకు అర్థమవుతుంది. అది చాలా కఠినమైన దినం. ఇశ్రాయేలు కఠినమైన శ్రమలు ఎదుర్కోబోతున్నారు. నిజముగా వారు దేవుని కొరకు అది నిలిచేది చాలా కష్టమైనది. అటువంటి కష్ట సమయములో ఇశ్రాయేలు దేవుని కొరకే నిలుస్తున్నారు. అలాగైతే ఇశ్రాయేలు ప్రజలకున్న శ్రమలు నాడు సంఘానికి లేవని అర్థమవుతుంది. చిన్న చిన్న సమస్యలు మనకున్నాయి, చిన్న చిన్న కష్టాలు మనకున్నాయి, చిన్న చిన్న అవమానాలు మనకున్నాయి, చిన్న చిన్న నిందలు మనకున్నాయి, చిన్న చిన్న ఈ ఎకనామికల్ ప్రాబ్లమ్స్ మనకున్నాయి. కానీ భవిష్యత్తులో ఇశ్రాయేలు ఆదరణ లేకుండా ఉండబోతున్నారు, ఆదరించు వారు లేకపోతున్నారు. అదే మత్తయి సువార్త 20:15, ఆనాడు కొద్దిమంది వారి పక్షముగా ఆదరిస్తూ ఉన్నట్టుగా, ఓదారుస్తూ ఉన్నట్టుగా, ఆహారమిస్తూ ఉన్నట్టుగా,
వారిని గురించి మనం లేఖనాలు చూస్తున్నాం. ప్రభువే అన్నాడు, వెయ్యిన్న పరిపాలనలో మాట్లాడుతూ ఆ ప్రజలతో మత్తయి సువార్త 28వ అధ్యాయం స్పష్టంగా చెబుతున్నాడు, మీ కొరకై సిద్ధపరచబడిన రాజ్యంలోనికి రండి, నేను ఆకలిగా ఉండగా మీరు నాకు ఆహారం పెట్టారు, నేను దాహముతో ఉండగా మీరు నా దప్పిక తీర్చారు, నేను వస్త్రాలు లేనప్పుడు మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు, మేమెప్పుడు చేశాము ప్రభువా అని వారు అనగా, నా పేరట నా ప్రజలకు మీరు చేశారు. ఇశ్రాయేలును శ్రమలో ఉన్నప్పుడు ఆ దినమున ఎవరైతే ఆదరించారో, ఎవరైతే సహాయపడ్డారో వారు కూడా వెయ్యిన్ల రాజ్యములు స్వతంత్రించుకోబోతున్నారు, ఇశ్రాయేలుతో వారు కూడా ఉండబోతున్నారని అర్థమవుతుంది. అవి వేరే సంగతులు. ఏదేమైనప్పటికీ ఆ దినము భయంకరమైన దినం. ఒక మాటలో చెప్పాలంటే ఆ దినమున ప్రజలు ఎలా ఉంటారో చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం, ఆ రోజు పరిస్థితులు తల్లి జాడ పిల్లకుండదు, పిల్ల జాడ తల్లి కుండదు. చాలా కఠోరమైన దినం. ఆ కొండలలో ఆ బండ సందులలో దాగుకునే దినం అది. అలా అయితే ఎంత కష్టముందో చూడండి, అది ఎంత శ్రమతో కూడిన దినమో మనం చూస్తున్నాం. ఆవేళ సంఘము ఉండదని అర్థమైతుంది. సంఘము ప్రభుతో ఉంటుంది, సంఘము ఎత్తబడి ఉన్నది, ఆ మహిమ గల దేవునితో. నీవు నేను విశ్వసించిన మనం ప్రభుతో ఆనందిస్తున్నాము, కానీ ఇశ్రాయేలు ప్రజలైతే చాలా కఠోరమైన శ్రమలు అనుభవించబోతున్నారు. మరి ఇలాంటి దినాలుంటే ఆనాడు ప్రజలు ఎలా ఉన్నారో చూడండి. పేతురు కాలంలో కూడా ప్రభు వస్తున్నాడు, ఆయన రాకడ ఆసన్నమైనది, మనమందరం సిద్ధ మనసు కలిగి జాగ్రత్తగా ఉండాలని ప్రకటించబడుతూ నిరీక్షణ కలిగి సిద్ధపడిన ప్రజలు కూడా ఇప్పుడు వాక్యం ఎరిగిన వారు, లేఖనాలు ఎరిగిన వారు, ప్రభువు కోసమై బలమైన యోధులుగా ఉన్నామని చెప్పుకున్న ప్రజలు కూడా చల్లారిపోయినట్టుగా అర్థమవుతుంది. చూడండి ఎలా ఉన్నారు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుండి చదవండి. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము ఆ 1000 సంవత్సరముల వలెను, ఆ 1000 సంవత్సరాలు కలిసి కూడా ఒక దినము వలె ప్రభు దృష్టిలో ఉన్నది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ఆలస్యం చేస్తున్నాడంటే ఒక ఉద్దేశం, అందరంతటా మారు మనసు పొందాలి, ఎవరు నశించకూడదు, ఎవరు నరకానికి వెళ్లకూడదు ఉద్దేశం చేతనే ప్రభువు రాకడ ఆలస్యమవుతుంది. ఈ దినము ఆయన 2వ రాకడను సూచిస్తుంది. 2వసారి ప్రభు ఎందుకు రాకున్నాడు, ఎందుకు ఆలస్యమవుతుందని గమనిస్తే లోకములో ఉన్న ప్రజలందరికీ సువార్త అందాలి, ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి, సంఘములో చేర్చబడాలి. అదే క్రింది వాదాలు మనం గమనిస్తే ప్రభు ఇంకా ఆలస్యము చేస్తున్నాడని, ఆయన ఇంకా రాలేదని ఆనాడు ప్రజలు ఎలా ఉన్నారని గమనిస్తే లేఖనాలు ఎరిగిన వారే, సత్యము తెలుసుకున్న వారే కానీ బలహీనులైపోయారు, లోకములో కలిసిపోతున్నారు. నేటి సంఘము కూడా విశ్వసించిన వారే కానీ వారి ఆసక్తి చల్లారిపోయింది. ప్రార్థించుటలో, వాక్యము ధ్యానించుటలో, స్తుతించుటలో, పాడుటలో, ప్రభువు కోసమై పరిగెత్తుటలో ఆలస్యమైంది. ఎందుకు? ఎందుకు ఇలాంటి నిర్లక్ష్య వైఖరి దేవుని ప్రజలలో ఉన్నదంటే ఇంకా ప్రభు రాలేదని. యేసు ప్రభు వారు ఆలస్యం చేస్తున్నాడు, కనికరము కలిగిన వాడు. అదిగో ఆయన కలవరిలో ప్రాణం పెట్టిన ఉద్దేశం ఎవరు నరకానికి వెళ్ళకూడదు, ప్రతి దేశములో ఆయన దగ్గర రావాలి, ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి, ఏ యవనస్తుడు కాని ఏ యవనస్తురాలు కాని ఈ దేశములో ఉన్న సర్వ మానవాళి రాబోయే శిక్షను తప్పించుకోవాలి, వారి ఉగ్రత నుండి విడిపించబడాలి, అగ్ని నుండి విడిపించబడాలి. అయితే నమ్మిన వారు కూడా బలహీనులైపోతున్నారని పేతురు రాస్తున్నారు. వచ్చువాడు ఆలస్యం చేస్తున్నాడని, ఇంకా ప్రభువు రాలేదని ప్రజలు ఎట్లున్నారు? లోకంలోనికి వెళుతున్నా, లోకంలో ఉండి అనుభవిస్తున్నా. వారి నిర్లక్ష్య వైఖరి బట్టి ప్రభు వస్తే క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేవుని ప్రజలు లెక్క అప్పగించే దినం ఆసన్నమైంది. బైబిల్ చెప్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనములో, ఒకనాడు దేవుని సంఘానికి ప్రభు
క్రీస్తు దినమున తీర్పు ఇవ్వబోతున్నాడు. మన భక్తిని పరిశీలిస్తాడు, మన క్రియలు పరిశీలిస్తాడు, మనం రహస్యంగా చేస్తున్న వాటికి కూడా. ఆనాడు బయలుపరచబడే దినము ఆసన్నమైంది. ఇశ్రాయేలుకు నియమింపబడిన దినము మనం విన్నాం, అది శ్రమల కాలం. వాగ్దాన వారి జీవితాలు నెరవేరబోతున్నాయి మనం విన్నాం. ప్రకటన గ్రంథం 20:8 వచ్చిన ప్రకారం పాపులందరూ కూడా అగ్నిగుండానికి అప్పగించబడతారు. వచ్చువాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఎవరు అగ్నిగుండానికి వెళ్ళకూడదు. నమ్మిన వారు కూడా నిర్లక్ష్యముతో ఉన్నారు. దేవుని ప్రేమించడలో, పరిచర్య చేయటలో, సేవించడలో, వీటన్నిటినీ కూడా దేవుడు తీర్పులోనికి తీసుకోబోతున్నాడు. ఆ దినము రాకముందే మన బుద్ధిలో ఊపిరి ఉండగానే మన జీవితాలను సరిచేసుకోవాలి. ఆ దినం వస్తే ప్రభు నిన్ను లెక్క అడుగుతాను, కుమారుడాని ప్రేమించాను, నీకు వరం ఇచ్చాను, పాడే వరం ఇచ్చాను, బోధించే వరం ఇచ్చాను, పరిచర్య చేసే వరం ఇచ్చాను, నీకు అనేక వరాలు ఇచ్చాను, ఎంత ఖర్చు చేశావు. వార్తే ప్రభు నిన్ను లెక్క అడిగితే ఆ దినం నీ జవాబేమిటి? అది సిగ్గుపడే దినము, అది ఆనందించే దినము, బహుమానం అందుకునే దినం. దైవగ్రంథంలో చూస్తే ఇశ్రాయేలుకు నియమింపబడిన దినము శ్రమల కాలం, అది వారికి రక్షింపబడే దినం, మెస్సియాను గుర్తించే దినం. నమ్మని దుర్మార్గులందరి మీద ఉగ్రత కుమ్మరించే దినం. అయితే సంఘము విశ్వసించిన ఇశ్రాయేలును వేయిల్లో పరిపాలన స్వతంత్రించుకునే దినం. క్రీస్తు నాయపీఠం ఎదుట సంఘం ఎత్తబడిన తర్వాత ప్రభువులు కలుసుకున్నప్పుడు కుమారి ఇదిగోడి మూలముగా ఇంతమంది ప్రభు ఎందుకు వచ్చారు, నా రక్షణ సువార్తను అందించావు, ఇది బహుమానం. అది ఆనందించే దినము. మొదటి కొరింథీ పత్రిక 3:10 చూస్తే, 2:5 చూస్తే ఆ దినము ఒకరి పని కాలిపోతుంది, ఒకరి పని నిలుస్తుంది. ఆ దినం ఒకరికి బహుమానం, ఒకరికి బహుమానము. ఆ దినం ఒకరికి సిగ్గు, ఆ దినం ఒకరికి ఆనందం. యాకోబు పత్రిక, తిమోతి పత్రిక అదే మనం చూస్తున్నాం. తిమోతి పత్రికలో క్రీస్తు న్యాయపీఠం ఎందుకంట ఆ దినమున వారి పాపములు ఎట్లంట వారి ముందు వెనక పోతున్నాయంట తీర్పు దగ్గరికి. రక్షింపబడిన నాట నుండి నీవు దేవుని కొరకు ఎలాగున జీవించావో ఆ దినము బట్టబయలు కాబోతుంది. అది తీర్పిచ్చే దినం ఎలాంటిదనగా క్రియల సమక్షముగా దేవుడు మనకు బహుమానం ఇస్తాడు. బహుమానము కావాలి అంటే పనిచేయాలి, ప్రయాసపడాలి, దేవుని కొరకు పరిగెత్తాలి. ఆ దినము రాకముందే ప్రభు పిల్లలుగా ప్రభు వస్తున్నాడు అని మర్చిపోకూడదు. ఆయన అన్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన గ్రంథము 22:11 నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి జీతం ఇవ్వడానికి వస్తున్నా. ఆనాడు విశ్వాసులు ఆనందించే దినము, ఇశ్రాయేలు శ్రమలో ఉన్న దినం కదా. ఆనాడు దేవుని సంఘము పెళ్లి కుమార క్రీస్తు ప్రభుతో ఆనందిస్తూ ఉండగా ఇశ్రాయేలు భూమి మీద శ్రమలు అనుభవిస్తున్నారు. చూడండి ఎంత శ్రమ ఉన్నా వారు మెస్సియానే మా దేవుడు అంటున్నారు. యూదులు ఆ ఏమైన వస్తువు ఎదుట ఆ క్రీస్తు విరోధికి వారు సాగిలో పడిన వారు. ప్రభు పిల్లలుగా సంఘములో చేర్చబడిన మనము కూడా ప్రభు వస్తున్నాడని మనసులో పెట్టుకుందాం. ఇంకా రాలేదని ఆసక్తి కోల్పోవద్దు, ఎప్పుడైనా రావచ్చు. మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. యేసు ప్రభుని అడిగారు, అయ్యా నువ్వు ఎప్పుడు వస్తావు, నీ రాకకు సూచన లేటన్నారు. చూపించాడు ఉదాహరణకు దొంగ చెప్పకుండా వస్తాడు కదా, నేను ఎప్పుడైనా రావచ్చు. అయితే మీరు సిద్ధపడి ఉండాలి, మెలకువగలిగి ఉండాలి. సంఘారికుడి హెచ్చరిక, ప్రభు వస్తున్నాడు, ఆయన దినం ఆసన్నమయ్యింది, ఆయన రాకముందే విశ్వాసం జాగ్రత్తగా ఉండాలి. భక్తిలో, విశ్వాసములో, ఆత్మీయతలో కలిగిన రక్షణలో అన్నిటిని గట్టిగా పట్టుకొని
ప్రభువు కొరకై ముందుకు సాగాలి. మీకు అర్థం కావడానికి, స్త్రీ ఆదేశంలో నయమాను దగ్గర ఆ చిన్నది ఎంత నమ్మకమైన పని చేస్తుంది, దేవుని కొరకు పని చేస్తున్న చిన్నది, తన యజమాని యొక్క బాగోగులు చూచిన చిన్నది, తన దేవుని కొరకై బానిసగా తీసుకుని వెళ్లారు కానీ ఒక ధైర్య సహవాసాలు కలిగి తన ప్రభువును గురించి, తన భక్తులను గురించి పరిచయం చేసి అలాంటి వారిని ప్రభు సన్మానించడా? వారి భక్తిని చూచే దినం, వారి పవిత్రతను చూచే దినం, వారి సాక్ష్యమును చూచే దినం. జాగ్రత్తగా ఉందాం, ప్రభు వస్తున్నాడు. ఆసక్తిలో అత్యాసక్తి కలిగి ఉందాం. ప్రిలారా, ప్రభు రాకముందే ప్రభు పలిచారు. దేవుని పిల్లలుగా ప్రభు వస్తుండగా మనము మన జీవితాలలో వచ్చువాడు ఆలస్యము చేయడు. ప్రభు వస్తున్నాడు, ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన అన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నిజంగా ప్రకటన గ్రంథంలో యోహాను గారు అంటున్నాడు, నువ్వు త్వరగా రమ్ము అన్నాడు. యోహాను గారు అంటున్నారు, పెళ్లి కుమారుడా ప్రభువా నువ్వు త్వరగా రమ్ము. మారనాథ అంటే అదేనండి, నువ్వు త్వరగా రమ్ము అని పిలుస్తున్నావు. నువ్వు సిద్ధపడితే పిలుస్తావు. యోహాను సిద్ధపడి పిలుస్తున్నాడు. అవునా కాదా? నువ్వు ఎప్పుడు వచ్చినా ప్రభువా, నేను రెడీగా ఉన్నాను. మరి ప్రభు వస్తున్నాడు, నువ్వెలా సిద్ధపడ్డావు? అది నియమింపబడిన దినం, ఇశ్రాయేలుల కొరకు, సంఘము కొరకు కూడా ప్రభు నియమించాడు. ఆయన వస్తాడు, తన సంఘాన్ని తన చెంతకు పిలుస్తాడు. ప్రభును కలుసుకున్నప్పుడు మనం చాలా ఆనందంగా ఉంటాం. ఆ దినము జరిగే కార్యాలు ఎలా ఉంటాయని గమనిస్తే రెండు రీతులుగా ఉంటాయి. ఒకటి పాపులకు, రెండు పరిశుద్ధులకు. 105:38, 106:10, నిర్గమాకాండం 14:12. ఆనాడు ఇశ్రాయేలుకు ఐగుప్తులకు ఎలా జరిగినవో కార్యాలు చూస్తాం. పాపులు ఇశ్రాయేలుగా నిలవలేకుండా దేవుని ఉగ్రత చేత ఆ ఎర్ర సముద్రం ఎదుట వారు మునిగిపోయిరి. ఇశ్రాయేలులు దాటి వెళ్లిపోయిరి. పాపులను ఎలా శిక్షించాడో, పరిశుద్ధులను ఎలాంటి మార్గంలో తీసుకుని వెళ్లాడో అది ఒక ఎగ్జాంపుల్. ఆ దినం అలా జరిగింది ఐగుప్తులో. వారు బయటకు వచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రము ఎదుట ఇశ్రాయేలులు గొప్ప కార్యాన్ని చూశారు. వారి శత్రువు మునిగిపోయారు, మరణానికి అప్పగించబడ్డారు. శత్రువు మరణానికి అప్పగించబడే దినమని మనం దేవుని వాక్యంలో స్పష్టంగా గమనించాలి. అది కృత నిబంధన లేఖనాలు కూడా మనం ఆలోచిస్తాం. 2 థెస్సలోనిక పత్రిక 1:6-7 చూస్తే అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై ఎవరైతే ఆయన సన్నిధిని వ్యతిరేకించారో వారి మీద తన ఉగ్రత దినం రాబోతుందని అక్కడ వ్రాశారు. 2 సమూయేలు గ్రంథం 23:3-4 చూస్తే ఆ దినం ఎలా ఉంటుందో అక్కడ రాశాడు. అయితే ఒకటి మనకు అర్థమైందేంటి? పాపులకు శిక్ష. నమ్మిన వారికి అక్కడ ఏం రాశాడండి? నీతి సూర్యుడు వారి మీద ఉదయిస్తాడు. తన వారు ఎవరో ఆ రోజు ఆయన ఎరుగును వారు కూడా నీతి సూర్యుని ఎరుగుదురు. నీతి సూర్యుడైన ప్రభుతో వారు ఉండబోతున్నారు. ఆ సూర్యుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఒకసారి మలాకీ గ్రంథం చూడండి. మనం దేవుని వాక్యములో 4:2 చదవండి. మలాకీ గ్రంథం 4:2. కాబట్టి తన ప్రజలు నీతి సూర్యుడైన ప్రభుతో వారు ఉండబోతున్నారు. దుర్మార్గులు అనగా పాపులే. దేవుని ఎదుగు రాని వారు శిక్షకు ఆ దినమున నియమించబడుతున్నారు. అయితే ఇక్కడ పరిశుద్ధులు నీతి సూర్యుడైనటువంటి ప్రభు అయిన క్రీస్తును వారు కలుసుకోబోతున్నారు. 23:5. కాబట్టి ఇప్పుడు నీతి సూర్యుడు ఎవరో యిర్మీయా గారు రుజువు చేస్తున్నాడు.
రాబో కాలములో ఆయన పరిపాలకుడుగా, సూర్యుడనగా దినకరన్ అంటే పరిపాలించేవాడు. ఒకనాడు ఆయన పరిపాలించబోతున్నాడు నీతి పాలన, రాజుకు రాజుగా ప్రభులకు ప్రభుగా ఈ భూమి మీద ఆయన ఉద్భవిస్తాడు. ఈ నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక మంచి పాలన చేయబోతున్నారు. యేసుక్రీస్తు వారి రాజ్యములో ఆయన పాలనలో పాపానికి చావుండదు, ఆ రాజ్యములకు దుర్మార్గులు ఉండరు, ఆ రాజ్యములకు అనీతిమంతులకు దుర్నీతి పరులకు చావుండదు. నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పాలన చేయబోతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే నీతి సూర్యుడు అంటే దేవుడేనండి. చూడండి 84వ కీర్తన 11వ చరణం దేవుడైన యెహోవా సూర్యుడు కేడమునై ఉన్నాడు. ఈ నీతి సూర్యుడు ఎవరనగా యేసుక్రీస్తు ప్రభువే. ఒకరోజు భూలోకానికి వచ్చాడు సూర్యుడిగా, అనగా వెలుగైన ప్రభుగా ఈ పాడు లోకములో, ఈ చీకటి లోకములో ఆయన ఉద్భవించాడు, అనగా పుట్టాడు. కన్యక మరియ గర్భంలో పాపము లేని సూర్యుడు వచ్చాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం వెలిగిస్తున్న సూర్యుడు కాదు, మనము ప్రతిరోజు చూస్తున్న సూర్యుడు ఆయన చేసిన వస్తువులలో ఒకటి. ఈ సూర్యుడు కాదు పాలించేది. ఆ దినమున దేవుని ప్రజలను పాలించబోతున్నవాడు నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభు అని మనకు అర్థమవుతుంది. అయితే ఒక దినము రాబోతుంది, మనము చూస్తున్న సూర్యుడు చంద్రుడిక ఉండరు. చూడండి యెషయా గ్రంథంలో గమనించండి 60:19. యెషయా గ్రంథం 60:19, ఇక సూర్యుడు చంద్రుడు లేకుండా మన ప్రభు వారే ఉదయించబోతున్నా, అనగా దేవుని ప్రజలతోనే నిత్యములు ఆయనే ఉండబోతున్నాడు. ఇక సూర్యుని ప్రకాశత గాని చంద్రుని ప్రకాశత గానికి అవసరత ఉండదు. ఈ సూర్యుడు చంద్రుడు లయము కాబోయే దినమాసన్నమైంది. అయితే ఆ ప్రభువే ఉదయించబోతున్నాడు. సూర్యుడైన ఇక చంద్రుడైన ఇక ఉండ ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఒక సూర్యుడుగా. సూర్యుడు అంటే వెలిగించేవాడు, పాలించువాడు ఆయనే, వెలిగించువాడు ఆయనే. ఇక చీకటి ఎంత మాత్రము కూడా ఉండదు. ఎందుకంటే ఈ సూర్యుడు ఎలాంటి వాడో చూడండి, యోహానుసువార్త మొదటి అధ్యాయం 4వ వచనం. ఈ సూర్యుడు ఎవరనగా జీవము కలిగిన ప్రభు. ఆయనలో వెలుగుంది, ఆయన ద్వారానే ఈ సూర్యుడు మనందరికీ వెలిగిస్తున్నాడు, ఈ చంద్రుడు మనకు ప్రకాశత ఇస్తున్నాడు. అయితే ఆ సూర్యుడు పరలోకములో ఉన్న ఆ సూర్యుడు, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు, సూర్యుడిగా ఉదయించాడు. ఆయన భూమికి వచ్చినప్పుడు ఆయన మహిమ, ఆయన ప్రకాశత, ఆయన వెలుగు బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి ఆయన వచ్చిన దినాలలో, ఆయన రానున్న కాలములో, ఆయన రాజ్యములో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలిక ఉండవు. ఒక క్రొత్త సృష్టిని చూడబోతున్నాం. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి ప్రారంభము కాబోతుంది. పేతురు పత్రికలోనే ఉన్నాయి. మహావేంద్రముల చేత ఈ పాత సృష్టి అంత లయము కాబోతుంది. అగ్ని చేత అపవాది ఘటసర్పం పాపాత్ములందరూ కూడా అగ్ని గంధకాలకు అప్పగించబడి ఒక క్రొత్త దినం, అది నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఒక దినాన్ని ప్రారంభించబోతున్నాడు. అదే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, ఆయన సూర్యుడు, ఆయన వెలుగు. యోహానుసువార్త 8:12 కూడా నన్ను వెంబడించువాడు చీకటిలో ఉన్నాడు కానీ అతనికి వెలుగు, నన్ను వెంబడిస్తే వెలుగు. ఈ సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తే వెలుగు. అవును, 1 పేతురు 2:9 చీకటిలో ఉన్న వారికి ఆయన వెలుగిచ్చాడు. ఆ ప్రభు అయిన క్రీస్తునందు ఎవరు విశ్వాసం ఉంచుతారో ఈ పాడు లోకములో వారు వెలుగుగా చేయబడుతున్నారు. వారు వెలిగించబడి వెలుగుమయముగా వారు ఉండబోతున్నారు. వారు వెలుగు మాత్రమే కాదు, ప్రకాశత మాత్రమే కాదు, ఫిలిప్పీ 2:14 ప్రకారం వక్రజనం మధ్యలో వారు ప్రకాశిస్తున్నారు. అనేకులు వెలుగుగా, వెలుగైన ప్రభును వెంబడించే బృందం, వారు వెలుగై ఉన్నారు. ఎందుకంటే మత్తయి సువార్తలో 5:14:16 చెప్పాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను,
మీరు కూడా వెలుగు అన్నాడు. అయితే 16వ వచనములో వెలుగు సంబంధులు ఎలా ఉంటారో చెప్పాడు. ఎఫెసీ 5:8లో వెలుగు సంబంధులు నీతిమంతులుగా ఉంటారు, పరిశుద్ధులుగా ఉంటారు, పరివర్తన కలిగి ఉంటారు. అక్కడ కొన్ని సుగుణాలు రాశాడు. అవన్నీ యేసుక్రీస్తు ప్రభులోనే ఉన్నాయి. మొదటి కొరింథీ 1:30లో ఆయన దగ్గరకొచ్చిన వారు నీతిమంతులుగా విమోచింపబడుతున్నారని అక్కడ రాయబడ్డాయి. అయితే ఆయన సూర్యుడు నీతిమంతుడు, విమోచకుడు, పాపము లేనివాడు. ఆయనీక భూమి మీద ఒక స్వచ్ఛమైన పాలన ఆయన ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం ఉన్న లోకములో ఈ రాజ్యం, ఈ పాలన ఎంత పాపముతో కూడిందో మనం చూస్తున్నాం. అందుకే యేసుప్రభు వారు సిలువకు వెళ్లేటప్పుడు ప్రభును గురించి అనేకులు మాట్లాడుతుండగా ఆయన అన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఆ రాజ్యము ఎలాంటిదో దానిలో గ్రంథములో లూకాసు వార్తలు స్పష్టంగా రాయబడ్డాయి. అయితే ఈ లోక రాజ్యాలకును దేవుని రాజ్యానికి భవిష్యత్తులో ఆ దినము చాలా తేడా ఉండబోతుంది. మనము ధనిలము ప్రియులారా, ప్రకటన గ్రంథం 19:6లో ఆ గొర్రె పిల్ల వివాహోత్సవానికి పిలువబడిన వారు మనం ధన్యులమని అందుకే చెప్పండి. ఆ రక్తముతో కడగబడ్డాం, ఆయన సంఘములో చేర్చబడ్డాం. గొర్రె పిల్ల వివాహోత్సవములో ఆ దినమున నీవు నేను ప్రభుతో ఉండబోతున్నాం. నమ్మని వారు కూడా ప్రభుకు హృదయాన్నిచ్చి ప్రభు రక్తముతో నువ్వు కడగబడి పరిశుద్ధపరచబడి సంఘములో చేర్చబడితే గొర్రె పిల్ల వివాహోత్సవ దినమందు ప్రభుతో నీవు ఉండబోతుంది. ఎప్పుడైనా రావచ్చు ప్రభు. బైబిల్ చెప్తుంది కదండి, ఇద్దరు తిరుగులు విసరుచుండగా ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడవబడ్డారు. అందుకే ఆ దినము రాకముందే బంధులో ఊపిరి ఉండగానే నమ్మని వారు ప్రభుకు మీ హృదయాన్నిచ్చి రక్షణ పొందాలని ప్రేమతో చెబుతున్నాను. యేసుప్రభుని పాపాల కోసం చనిపోయాడు, ప్రాణం పెట్టాడు, అవమానపరచబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. రెండవసారి వధువైన సంఘము కొరకై రక్షింపబడిన తన వారి కోసమే రాబోతున్నాడు. మరి ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని రాజ్యంలో చేరాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. అయితే రక్షింపబడిన మనం మన భక్తిని మన రాజును నే చూచినా చాలు, మహిమాలో నే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచినా చాలు, మహిమాలో నే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్షగృహము నందు చేరి, నిత్యమైన మోక్షగృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియాయసు 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 రాజును నే చూచిన చాలు, మహిమాలో నే నాయనతో నుండి చాలు. ప్రియాయసు రాజును నే చూచిన చాలు, మహిమాలో నే నాయనతో నుండి చాలు.